ఇద్దరు పోలీసులలా ఇంటి ముందు గస్తీ తిరుగుతుంటే కొత్తగానే కాదు, కొంచెం ఇబ్బందిగానూ ఉంది. కానీ మీ ప్రొటెక్షన్ను కాదలేక ఊరుకున్నాను. ప్రొటెక్షన్ ఏంటి, గస్తీ ఏంటి? నేను మీకు సెక్యూరిటీ అరేంజ్ చేశానా? ఎప్పుడు? అలాంటిదేం లేదు సార్. అంటే వాళ్ళిద్దరూ మీరు పంపిన వాళ్ళు కాదా? నోను, పోలీసులున్నారుగా. జస్ట్ ఎ మినిట్. హలో, సిరిగొప్పం ఎస్ఐ, నేను కలెక్టర్ రవికృష్ణ సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజలక్ష్మికి సెక్యూరిటీ పెట్టారంట, మీరేనా? ఎస్ సార్. ఇమీడియట్గా ఆమెకు ప్రొటెక్షన్ అరేంజ్ చేయమని పైనుంచి ఆర్డర్స్. ఎంత పైనుంచి? ఢిల్లీ. ఓకే ఓకే. రాజలక్ష్మి గారు, మీకు ఏర్పడు సెక్యూరిటీ త్రూ పోలీస్, నాట్ ఫ్రమ్ మై సైడ్. సారీ సార్, మీరనుకున్నాను, ఇబ్బంది పెట్టినట్టున్నాను. వస్తాను సార్. నమస్తే. వెల్కమ్. ఏ అవసరం వచ్చినా హెజిటేట్ చేయొద్దు. థ్యాంక్స్ అగైన్. అయిందా బేబమ్మా? చాలా బాగా మాట్లాడారు తాత. హలో అమ్మా, ఉన్నారమ్మా, పక్కనే ఉన్నారు. ఒక్క నిమిషం బేబమ్మా. అమ్మా. హలో మా. రాజు, ఎక్కడున్నావు? ఇంతసేపు అయిందేంటి? కలెక్టర్ గారు మీటింగ్లో ఉండటం వల్ల కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయినా ఇంత టెన్షన్ ఏంటి మా నీకు? నీకు అర్థం కాదులే, బయలుదేరుతున్నావా? వచ్చేస్తున్నాను ఇంద్రాదేవి, సరేనా? మాకి మరీ భయం తాత. అమ్మది భయం కాదు బేబమ్మా, ప్రేమ. పద. ఇక్కడ నువ్వు ఉన్నావు టాంబాయ్. డామ్ ఇట్, ఈ ఫీల్ చాలా బాగుంది. వెల్కమ్ చెప్పావు, బాగా తిడతావు, అయినా బాగుంటుంది టాంబాయ్. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్.
ప్రొటెక్షన్ ఏంటి, గస్తీ ఏంటి? మీకు ఏర్పడే సెక్యూరిటీ త్రూ పోలీస్. ఈ సెక్యూరిటీ ఎవరు, ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఇదంతా మంచితనమా, లేక దీని వెనక ఇంకేమైనా ఉందా? రాజు, ఇంత ఆలస్యం? ఏంటి రాజు ఇంత ఆలస్యం? ఆగండి, నేను మీతో మాట్లాడాలి. నో, నాకు నీతో మాట్లాడడానికి ఏమీ లేదు, వెళ్ళిపో. డామ్ ఇట్. 5 నిమిషాలు అంతే. 5 క్షణాలు కూడా ఎక్కువే. చూడు, మనుషుల్ని పెట్టి నెట్టించి మొహం మీద తలుపేసి నిన్ను వెళ్ళగొట్టామన్న అపవాదు మాకొద్దు. నువ్వెంత త్వరగా వెళ్తే అంత మంచిది. చెప్పానుగా, నేను చెప్పాలనుకున్నది చెప్పిగాని వెళ్ళను. ఏం చెప్తావు వీరేన్? చేసిన సత్కారాలు చాలేదని ఇంకా పీడిస్తాను, సిద్ధంగా ఉండమని చెప్తావా? చూడు, నీ మనసులో ఏముందో ఏమో మాకనవసరం. మా అమ్మానాన్న మమ్మల్ని బ్రతకని, వెళ్ళిపో. డామ్ ఇట్! రాజును పిలవండి, తనతో మాట్లాడితే గాని నేను పోను. రాజు లేదు, బయటకెళ్ళింది. అబద్ధం, అంత కర్మ పట్టలేదు నాకు. రాజు నిజంగానే లేదు, ఇక దయచేయి. తనతో మాట్లాడకుండా వెళ్లే ప్రసక్తే లేదు. వచ్చేదాకా వెయిట్ చేస్తా.
డ్రైవర్, ఇంటికి కాదు, పోలీస్ స్టేషన్కి పోని. బేబమ్మా, ఆడికెందుకు తల్లి? 5 మినిట్స్ తాత, అంతే. భయపడుతున్నావా? మా నీకు తన డౌట్లన్నీ ఎక్కించింది. ఆపేవే? స్టేషన్ అంటే భయమా? అలాగైతే నువ్వు దిగు, నేను డ్రైవ్ చేయగలను. అబేబే, అదేం లేదమ్మా. నువ్వు ఇక్కడే ఉండు తాత, నేను ఇప్పుడే వస్తాను. రండి మేడం, రండి. కూర్చోండి. నాకు 2 విషయాల్లో క్లారిఫికేషన్ కావాలి. సెక్యూరిటీ ఎవరిని అడిగారేం చేశారు? ఎవరు చెప్తే చేశారు? ఏంటి మేడం, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? అసలు వాళ్ళు మా ఇంటి ముందు ఉండడమే ఇబ్బంది. అంత అవసరం ఏమొచ్చింది చెప్పండి. నా మీద ఇంత ప్రత్యేక శ్రద్ధ ఎవరికుంది, ఎందుకుంది? సారీ మేడం, నాకు పైనుండి ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నలేవి నేను అక్కడ అడగలేదు, అడగలేను కూడా. చెప్పింది ఫాలో అయ్యేవాళ్ళం, కారణాలు ఎలా అడుగుతాం? అర్థమైంది ఎస్ఐ, మీ సమస్యలు మీకుంటాయి, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బట్ ఇమీడియట్గా కానిస్టేబుల్స్ని వెనక్కి పిలవండి, నాకు ఈ సెక్యూరిటీ అక్కర్లేదు. అయ్యో, అదేలా మేడం, మీకు ఆపదుంది, ఆ పరమేశ్వరం పరారీలో ఉన్నాడు, దొరకలేదు. హలో ఎస్ఐ గారు, అతను దొరకాలంటే మీరు బాగా వెతకాలి సార్. ప్లీజ్ ఆ డ్యూటీ మీద శ్రద్ధ పెట్టండి, నా ప్రొటెక్షన్ నేను చూసుకోగలను. వస్తా, నమస్తే. మీ సార్ మిమ్మల్ని పిలుస్తున్నాడు, వెళ్ళండి. అలాగే మేడం. మీ అయ్యగారింటి పోని. అలా చూస్తావేంటి, మీ అయ్యగారింటికి పోని. ఏమ్మా సర్పంచ్ అమ్మా, పతిసేవా? తప్పులేదులే, సతీధర్మం. ఇంత శ్రద్ధగా ఈ ధర్మం నెరవేర్చే నువ్వు కొంచెం శ్రద్ధ పదవీ ధర్మం మీద పెట్టుంటే బావుండేది. దాన్నేం అనబాకండమ్మా, నోట్లో 4 లేంది, ఏం చెప్పినా ఏం చేసినా నా మాట మీదే. సభాష్, చేసిందొప్పుకునే ధైర్యం ఉంది. మాయవ్వారందేముందిలే, ఇప్పుడు నీకంతా బాగున్నట్టే కదమ్మా. ఏం కావాలో ఇట్లా ఆర్డరీ అట్లా చేసేస్తా. ఎందుకో ఇంత సహాయం? ఆ చేసేదేదో మీ ఊరి జనానికి చెయ్యండి సర్పంచ్ మొగుడు గారు, నాకక్కర్లేదు. మీరు పంపిన వెహికల్ కూడా ఇంటి ముందు పెట్టేశాను, విత్ యువర్ డ్రైవర్. అయ్యయ్యో, అట్లెందుకమ్మా, ఉంచుకోండి ఉంచుకోండి, నీ మంచి చెడ్డలు నేను చూస్తీరాలా, లేదంటే మాటొస్తుంది. ఎవరితో వస్తుందండి? అసలు నాకు ఇదంతా చేయమని చెప్పిందెవరు?
ఎవరంటే శానా పెద్దోళ్ళేమ్మా. అంతోళ్ళు నీ ఎనక్కున్నారని తెలియక ఏదేదో చేసేసిన. ఇదంతా కాదు సాంబన్న గారు, ఆ ఇంతోళ్ళు అంతోళ్ళు ఎవరో ఆ వివరాలు చెప్పండి. నాకోసం నాకు తెలియకుండా ఇదైపోయే వాళ్ళెవరో నాకు తెలియాలి. ప్లీజ్ చెప్పండి, ఎవరి మాట మీద నాకే గౌరవాలు మర్యాదలు చెప్పండి. ఆయన భయపడుతున్నారు పుజ్జమ్మ. అసలు నువ్వు ఊరుకోవే, నన్ను చెప్పనే. సిన్నోళ్ళు శతకోళ్ళు నీకోసం చెప్పుంటే మాటింటామా అమ్మా? ఏకంగా సీఎం పేసి నుంచే ఫోను. మా మీద అడ్డగా ఏం చెప్పకమ్మా, తెలియకేదో చేసేసినావు, అదంతా మర్చిపో. నీకేం కావాలన్నా మేమున్నావు. కొంచెం పెద్ద మనసు చేసుకో తల్లి. నన్ను బతిమాలే పనిలేదు సర్పంచ్ మొగుడు గారు. మీ ఆవిడని బాధ్యత సక్రమంగా మోయమనండి, అది చాలు. వస్తా. అక్కడ పోలీసులను వదిలేసింది. ఇక్కడ కారు, అన్నా, ఆ ముసలోడు తప్ప ఎవ్వరూ వెంటలేరు. ఇది కరెక్ట్ టైం. అవునరా, మన పని అయ్యేందుకు ఇదే కరెక్ట్ టైం. హుషారుగుండు. ఓకే అన్నా. నిరాశల దా